షకీల ఎన్ని దశాబ్దాలైనా ఈ మూడు అక్షరాలకు మాత్రం పరిచయమే అవసరం లేదు తన అందాలతో మల్లువుడ్లో మదన సామ్రాజ్యాన్ని వెళ్ళిన మహారాణి ఆమె కానీ ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే మరోవైపు కష్టాలు నిండిన ఆమె జీవితం ఉంది సొంత తల్లి చేతిలోనే మోసపోయి ఈరోజు ఒక నిరుపేదగా జీవిస్తూ షకీల గారు ఒంటరిగా మిగిలిపోయారు అయితే తాజాగా ఈమె కమిడియన్ ఆలీ షోకి గెస్ట్గా వచ్చారు ఈ ఇంటర్వ్యూలో షకీలా మహానటి సావిత్రిపై సంచలన కామెంట్స్ చేసింది అయితే ఆ కామెంట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం షకీలా బోల్డ్ ఇక్కడ బోల్డ్ అంటే బోలా అని అర్థం చిన్నప్పుడే తల్లి ద్వారా ఆ వృత్తిలోకి నెట్టబడి అందరూ మోసగించి టాప్ స్టార్గా మస్తు సంపాదించి ఇప్పుడు ఏమీ లేని స్థితిలో మిగిలిపోయింది అయితే ఇప్పటికే షకీలా గారిని చాలామంది చాలా ఇంటర్వ్యూలు చేశారు అయితే ఇప్పుడు గారు ఆమెతో కొత్త విషయాలు ఏం చెప్పించగలడో ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత చూడాలి కానీ కొన్ని అంశాల్లో ఆమె చెప్పిన స్ట్రైట్ జవాబులు వేసిన కొన్ని ప్రశ్నలు అందరినీ ఇప్పుడు ఆలోచనలకు గురిచేస్తున్నాయి ఆమె కడుపులో ఉన్నది చెప్పేస్తుంది దాపరికాలు నర్మగర్భ మాటలు గట్రా ఏమీ ఉండవు అందుకే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం గురించి బోర్డు మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ విషయాల గురించి ఏమీ దాచకుండా అన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేసింది ఈ సందర్భంగా ఆలీగారు షకీలా గారిని కొన్ని ప్రశ్నలు అడిగితే ఆమె ముక్కుసూటిగా సమాధానం చెప్పారు సిల్క్ స్మిత అంటే తనకు ఇష్టం లేదని కుండబద్దలు కొట్టేసి డట్టి పిక్చర్ సినిమా గురించి కూడా మాట్లాడడానికి ఇష్టపడలేదు అయితే మహానటి సావిత్రి విషయంలో మాత్రం ఆమె వెళ్ళబుచ్చిన ధర్మ సందేహం ఇప్పుడు అందరినీ ఆలోచనలకు గురిచేస్తోంది సావిత్రమ్మ ఎన్నో దానాలు చేసింది అడిగితే చాలు ఏదైనా ఇచ్చేసేది కానీ చివరకు ఎలా చనిపోయింది ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో చనిపోయింది ఆమె నమ్మిన ధర్మం పుణ్యం ఆమెను ఆదుకున్నాయా ఇది షకిలా గారి ప్రశ్న ఉండొచ్చు తాత్కాలికంగా దీనికి బోలెడని సమాధానాలు ఉండొచ్చు అవేంటంటే ఈ జన్మ పుణ్యం వచ్చే జన్మకు బదిలీ అవుతుంది అనేది ఒకటైతే ఇంకొకటి ఫలితం ఆశించని దానాలే సత్కర్మ ఫలాన్ని ఇచ్చి మిమ్మల్ని విముక్తి పదం వైపు నడిపిస్తాయి అంటూ ఎన్నో పురాణాల్లో ఎంతోమంది చెప్పారు కానీ ఒకసారి స్థూలంగా పరిశీలిస్తే షకిలా ప్రశ్న నిజమే కదా అని అనిపిస్తోంది జీవితమంతా బోలెడు దానాలు చేసి ఎందరినో ఆదుకొని తనకి తాను మునిగిపోయి కాలిపోయి సంపాదించుకున్న అంతులేని పుణ్యం ఆమెకు ఈ జీవితంలో ఎందుకు ఉపయోగపడలేదు బహుశా షకిలా కూడా అలాగే చాలా నష్టపోయి ఉండి ఉంటుంది కాబట్టి ఈ ప్రశ్న ఆమెలో తరచూ తొలిచేస్తూ ఉండవచ్చు ఎంత సంపాదిస్తేనేం ఎందరి కడుపులో నింపితేనేం చివరకు నేను ఎందుకు ఇలా మిగిలిపోయాను అనే ఆమె ఆవేదన అప్పుడప్పుడు ఇలా బయటికి తన్నుకొస్తూ ఉంటుందేమో నిజమైన మన పాపం మన పుణ్యం ఈ లైఫ్లో ఫలితాన్ని చూపిస్తాయి అనే మాట అబద్ధమేనా ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే షకీలా గారు సావిత్రి గారిపై చేసిన విషయంపై కూడా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపచ్చు ఇక ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఆదాన్ టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్